ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ దగ్గర నుండి ఒక మూడు కొత్త రూల్స్ వచ్చాయి ఈ రూల్స్ కూడా అచ్చంగా పెళ్ళైన మహిళలకి మరియు కుమారులకి అంటే పెళ్లి కానీ మహిళలకి వీళ్ళిద్దరి గురించి అని చెప్పి మన గవర్నమెంట్ నుండి మూడు కొత్త రూల్స్ అనేవి వచ్చాయి మరి ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకోవాలి ఈ మూడు రూల్స్ గురించి కనుక మీరు తెలుసుకోకుండా ఆ రూల్స్ ని ఉల్లంఘిస్తే మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది సో అంత రిస్క్ తీసుకోవడం కంటే ఈ రూల్స్ తెలుసుకోవటం మంచిది దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో పెళ్లి చేసుకున్నాక ఉన్న ప్రతి నియమాన్ని పాటిస్తారు అలాగే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన ఈ నియమాన్ని కూడా పాటించక తప్పదు మొన్నటిదాకా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉంటే ఉండొచ్చు లేదా లేదు ఎవరికైతే ఆ సర్టిఫికేట్ యొక్క ఉపయోగం ఉంటుంది అనుకున్నారో వాళ్లే తీసుకున్నారు బట్ ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ఎవరైతే ఎప్పుడో పెళ్లి చేసుకుని ఇప్పటిదాకా దాకా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదో వాళ్ళు సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి మీకు మ్యారేజ్ జరిగింది అనడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని గవర్నమెంట్ నుండి ఒక కొత్త రూల్ అంటే ఆల్రెడీ ఉన్న రూల్నే ఇప్పుడు పర్మనెంట్ చేశారు అంటే కంపల్సరీగా తీసుకోవాల్సిందే అని అప్డేట్ చేశారు ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుండి కొన్ని లాభాలు వస్తూ ఉంటాయి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తాము అని అలాంటి స్కీమ్స్ కి గనక పెట్టుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలి ఆ స్కీమ్స్ కి పెట్టుకునే వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండదు సో ఇది మొన్నటి దాకా ఉన్న రూల్ ఏంటంటే ఈ స్కీమ్స్ కి పెట్టుకునే వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అన్నారు బట్ ఇప్పుడు మీరు ఏ స్కీమ్ కైనా కూడా పెట్టుకోండి పెట్టుకోకపోండి మీ దగ్గర మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాల్సిందే మరియు ఇంకొక విషయం ఏంటంటే మ్యారేజ్ మ్యారేజ్ తీసుకోవాలనేది పెద్ద పనేమీ కాదు డబ్బుతో కూడుకున్న పని అంతకంటే కాదు వంద రూపాయలు మాత్రమే మీరు రూపాయలు చెల్లిస్తే మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు ఇస్తారు కాకపోతే వాటికి మీ మ్యారేజ్ ఫోటోస్ ఒక అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాదు ఈ వంద రూపాయలు పెట్టే మీ మ్యారేజ్ సర్టిఫికెట్ ని మీరు ఆన్లైన్ లో కూడా తీసుకోగలుగుతారు సో మీకు ఆన్లైన్ లో మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక వెబ్సైట్ కూడా ఉంది ఆ వెబ్సైట్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇక రెండో న్యూస్ ఏంటో తెలుసా ఇది పెళ్లి కాని వాళ్ళ కోసం పెళ్లి కాని అమ్మాయిలు ఇంక నుండి పట్టీలు వేసుకోవటం నేరం అంతేకాదు తల్లో పూలు పెట్టుకోవటం కూడా నేరమే అట గవర్నమెంట్ నుండి వచ్చిన రెండవ కొత్త రూల్ ఇదేనండి పెళ్లి కాని అమ్మాయిలు కాళ్ళకి పట్టీలు పెట్టుకోవటం తల్లో పూలు పెట్టుకోవటం అనేది ఇక నుండి నేరమట వాటి వల్ల అబ్బాయిల యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందట అయితే ఈ కొత్త రూల్ తమిళనాడు గవర్నమెంట్ చదువుకునే వాళ్ళ కోసం మాత్రమే తీసుకువచ్చింది ఇక నుండి చదువుకునే అమ్మాయిలు ఎవరైనా కూడా వాళ్ళు స్కూల్ ఏజ్ కానివ్వండి కాలేజ్ ఏజ్ కానివ్వండి పిహెచ్డి ఏజ్ కానివ్వండి చదువుకునే అమ్మాయిలు ఎవరు కూడా పెళ్లి కాకపోతే కాళ్ళకి పట్టీలు తల్లో పూలు పెట్టుకోవడానికి వీలు లేదు అంటే బయట వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు కాలేజ్ లో స్కూల్ లో ఉన్నప్పుడు మాత్రం పెట్టుకోకూడదు ఇక మూడవ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇది పెళ్లైన జంటకి మాత్రమే మీరు గనక పెళ్లి కొత్తగా చేసుకున్నా అంటే పది రోజుల క్రితం చేసుకున్నా నెల రోజుల క్రితం చేసుకున్నా పది సంవత్సరాల క్రితం చేసుకున్నా మీరు ఎప్పుడైనా కూడా విడాకులు తీసుకోవాలి అనుకుంటే మీకు ఉన్న ఆస్తిలో మీకు ఉన్న డబ్బులో సగం డబ్బు సగం ఆస్తి మీ భార్య పేరున వెళ్ళిపోతుంది సో మీరు విడాకులు తీసుకుంటే దీనికి ప్రిపేర్ అయి తీసుకోండి మీకున్న ఆస్తిలో ఖచ్చితంగా సగం ఆస్తి అంటే మీ దగ్గర అప్పటిదాకా ఎంత ఉందో దాంట్లో సగం మీ భార్యకే చెందుతుంది